హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎం తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా ఏ స్కీమ్ కింద ఉన్న వారికి ఈ సిలిండర్స్ అనేవి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు అయినా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్డేట్ అయితే చేయబడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ లాక్డౌన్ నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్కు విపరీతమైన డిమాండ్ అయితే ఏర్పడింది ఈ డిమాండ్కి తగ్గట్టు ఎల్పీజీలను సరఫరా చేసేందుకు యూఏ అయితే సిద్ధంగా ఉన్నట్లయితే ప్రకటించింది దీనికి సంబంధించి ఉజ్వలా స్కీమ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏప్రిల్ నుంచి డిస్ జూన్ మూడు వరకు ఎవరైతే సిలిండర్స్ అనేది బుక్ చేసుకుంటారో ఉజ్జలా స్కీమ్ సంబంధించి వాళ్ళకి మూడు సిలిండర్లు అయితే ఫ్రీగా ఇచ్చేందుకు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ ఉజ్జల స్కీమ్కి సంబంధించి ఎవరైనా గ్యాస్ సిలిండర్ అని బుక్ చేసినట్లయితే వాళ్ళకి ఫ్రీగా ఈ గ్యాస్ సిలిండర్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు కానీ ఏప్రిల్ ఏడు తర్వాత దీనికి ఒక కొత్త విధానం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎవరైతే ఈ ఉజ్వల స్కీమ్కి సంబంధించి గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేస్తారో వాళ్ళకి అమౌంట్ అనేది ఆటోమేటిక్గా బ్యాంకులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది ఇలా అమౌంట్ అనేది క్రెడిట్ కాగానే వీళ్ళ మొబైల్కి ఒక ఓటీపీ అనేది అయితే వస్తుంది ఈ గ్యాస్ సిలిండర్ డెలివరీకి వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి వచ్చిన ఓటీపీ అనేది వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు యాప్లో ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీ గ్యాస్ సిలిండర్ అనేది ఫ్రీగా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు ఇలా ఒక సిలిండర్ తర్వాత ఇంకో సిలిండర్ బుక్ చేసుకోవటానికి కనీసం పద్నాలుగు రోజుల గ్యాప్ అనేది ఉండాలి అదేవిధంగా ఏప్రిల్ సెవెన్కు ముందు ఎవరైనా ఈ పథకానికి సంబంధించి గ్యాస్ సిలిండర్ కానీ బుక్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర అయితే అమౌంట్ అయితే ఫుల్ అమౌంట్ అయితే తీసుకున్నారు ఆ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో ఫుల్ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే చేస్తున్నారు అదేవిధంగా ఈ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా అమౌ గ్యాస్ సిలిండర్పై అరవై ఐదు రూపాయలు అయితే రీసెంట్గా అయితే తగ్గించారు ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు ఉజ్వల స్కీమ్ అనో దీపం స్కీమ్ సేమేనా అని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అయితే సేమ్ అనే చెప్తున్నారు కానీ మీదే ఏ ఖచ్చితంగా ఈ పథకంలో ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే ఎవరైతే సబ్సిడీలో గ్యాస్ స్టవ్ అదేవిధంగా సిలిండర్ అనేది తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉజ్వల స్కీమ్కి సంబంధించిన వాళ్ళని వీళ్ళైతే చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి అలాగే కొత్త వారే నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్